గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మల రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నట్లు చట్టసభలో జగన్ ప్రకటించారు. అలాంటి వాళ్లకు సభలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకూడదని నాటి సభలో జగన్ హెచ్చరించినట్టుగానే తాజాగా ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారనే కారణంతో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు రామానాయుడుకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మైక్ ఇవ్వకూడదని మంగళవారం సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.